ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ గారు తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకోవాలి అని చేస్తున్న ప్రయత్నం ఈ మధ్యకాలంలో పెద్దగా వర్కౌట్ వర్కౌట్ అవ్వట్లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు బహిరంగంగా చెబుతున్నమాట ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది కీలక నేతలు పార్టీ భవిష్యత్తు గురించి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు నారా లోకేష్ గారి ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది అనేది ఎందుకంటే చంద్రబాబు గారి వారసుడు ఆయన రాజకీయాల్లోకి ఈ తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలోపేతం చేసే బాధ్యతను భుజాన్ వేసుకొని ఆయన పార్టీని ముందుకు నడిపించగలరా లేదా అనే ప్రశ్నలే రోజు రోజు ఉత్పన్నమవుతున్న పరిస్థితి వాటికి సమాధానం దొరకట్లేదంటే చాలామందికి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే రాజకీయ పరిజ్ఞానం విషయంలో కానీ లేదంటే అనర్గలంగా రాజకీయ ప్రసంగం చేసే విషయంలో కానీ నారా లోకేష్ గారు నెగ్గుకు రాగలరా లేదా అనేదే ఇప్పుడు ఒక ప్రశ్న చంద్రబాబు గారు తన టైం అయిపోయే లోపు కొడుకు లోకేష్ని రాజకీయంగా బలవంతుణ్ణి చేయాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేము అంటున్నారు కొంతమంది తెలుగు తమ్ముళ్ళు అంటే టీడీపీ నేతలు కూడా లోకేష్ని కొంత అంటే టీడీపీలో కూడా కొంతమంది లోకేష్ గారిని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారంట బలవంతాన లోకేష్ని లాంటి వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం అనేది కరెక్ట్ కాదు అని కొంతమంది ఇండైరెక్ట్గానే చెప్తున్నారంట ఎందుకంటే ఆయన ట్విట్టర్లో ఆయన చేసే ప్రతి ట్వీట్లో కూడా ఏదో ఒకటి దొరలడం అది పెద్ద సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీ లాంటి ఒక బలమైన పార్టీని ఎదుర్కోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఉన్న వ్యక్తిని ఓడించాలంటే అది నారా లోకేష్ గారి వల్ల సాధ్యమవుతుందా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న మొన్న లాక్డౌన్ టైంలో కూడా నారా లోకేష్ గారు మరి ఏమన్నా ఆత్మ పరిశీలన చేసుకున్నారో లేదంటే ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారో లేదో తెలియదు కానీ ఆయన లాక్డౌన్ తర్వాత ప్రజల ముందుకు రావడం ఆయన తీరులో కానీ ఆయన తీరుతెన్నుల్లో కానీ రాజకీయంగా ఆయన ఎదగాలి అని చేస్తున్న ప్రయత్నంలో కానీ చాలా మార్పు కనిపించింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఒక రకంగా చెప్పాలంటే ఆయనలో ఉన్న లోపాలన్నింటినీ సవరించుకునే పనిలో పడ్డారు నారా లోకేష్ గారు అంటున్నారు కొంతమంది చాలా వరకు మార్చుకుని ఈ లాక్డౌన్ తర్వాత ప్రజల్లోకి వచ్చారు అనేది అంటే ఫిజికల్గా కూడా బాగా సన్నబడడం కానీ భాష మీద పట్టు పెంచుకోవడం కానీ ఒక బెదురు అనేది మాటలో ఇంతకుముందు ఒక బెదురు కనిపించేదంట ఆ బెదిరు ఇప్పుడు కనిపించట్లేదంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారంట అన్నిటికీ మించి ఎక్కువ జనాల్లోకి తిరగడానికి ప్రయత్నిస్తున్నారు అనేది మరి నిజంగా నారా లోకేష్ గారిలో వచ్చిన ఈ మార్పు వైసీపీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టగలదా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టి నారా లోకేష్ గారు నిలబడగలరా లేదా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మొదలైన చర్చ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి